She left behind here. వెల్కమ్ బ్యాక్ అందరికీ. హాయ్. సో గైస్, ఈరోజు మ్యాజిక్ అయితే వచ్చేసిందనమాట మన మైన్క్రాఫ్ట్ లోపలికి అయితే. సో ఈ మ్యాజిక్లో చాలా వింత ప్రయోగాలు అయితే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనకి మ్యాజిక్ స్టిక్ ఇస్తారు. సో ఆ మ్యాజిక్ స్టిక్ అక్కడెక్కడ ఉంది, సో అక్కడికి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం బోర్డు మీద షికార్లు అయితే చేస్తున్నాం గైస్ ఇక్కడైతే. సో బోర్డు తీసుకొని మనం అక్కడికైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన క్రాఫ్టింగ్ అయితే రెడీగా ఉందనమాట. సో డ్రిఫ్ట్ లాస్తున్నాడు గైస్ మనోడైతే, చూడండి దాని దగ్గరికి పోకుండా. ఓకే, సో మనకు కావాల్సింది వచ్చేసి ఒక స్టిక్ అండ్ ఒక డైమండ్ వచ్చేసి. సో ఇది తీసుకుంటే మనకి హ్యారీ పోటర్ అదేదో ఉంటుంది కదా స్టిక్, ఆ స్టిక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఏం లేదు, ఇక్కడ డైమండ్ అండ్ ఇక్కడ స్టిక్ పెట్టేస్తే సో ఇక్కడ వచ్చేసింది కదా. సో మనకి అపారెంటిస్ వ్యాండ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ వ్యాండ్ అయితే మనకి మొత్తానికి, సో దీంట్లో చాలా ప్రయోగాలు అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ప్రయోగం మనకి ఇది క్రాఫ్టింగ్ చేసుకున్న వెంటనే మనం అయితే బీ నొక్కాలి. సో బీ నొక్కగానే మనకి కింద చూసారు కదా స్లాట్స్ అయితే మారిపోయినాయి. సో దీని నుంచి ఇప్పుడు హెచ్ నొక్కితే మనకి ఇక్కడ చూడండి గైస్ ఎన్ని స్పెల్ బుక్స్ ఉన్నాయో. సో ఇవన్నీ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. సో టోటల్గా మనకైతే 20 అయితే ఉన్నాయి గైస్ స్పెల్స్ అయితే. సో ఈ 20లో మనం ఫస్ట్ అయితే ఇవన్నీ మొత్తం ఇక్కడ ఇన్వెంటరీ అయితే ఉంది కదా, సో ఇన్వెంటరీకి అయితే మనం యాడ్ చేసుకొని తర్వాత దీన్ని ప్రయోగాలు చేయాలన్నమాట. సో మస్ట్ మనకి ఫస్ట్ ఏం తీసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఇదైతే తీసుకుందాం గైస్. సో దీన్ని పుల్ అండ్ ఆబ్జెక్ట్ తో క్యాస్టర్ అంట. సో దీన్ని అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇదైతే ఆక్వా ఎరకట్ క్రియేట్స్ ఎ జెట్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఇది కూడా చూద్దాం. అండ్ లిఫ్ట్స్ క్యాస్టర్ హై ఇన్ టు ఎయిరా, ఇదేంటి నాకు తెలియదే, చూద్దాం ఇది కూడా. సో ఇన్స్టంటేనియస్ డెత్ అంట, ఇది కూడా చూద్దాం. అండ్ ఇవన్నీ తీసుకొని పెట్టుకుందాం గైస్. సో వీటి పేర్లు అయితే తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు సో ఆవిస్ అనేది ఉంది. సో ఇదైతే కన్జ్యూస్ ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే ఇదైతే మనకి ఏంటో అర్థం కాలేదు, చూద్దాం. సో కాజ్ ఆఫ్ ద టార్గెట్ టు ఎక్స్ప్లోడ్, ఓకే ఇదైతే ఎక్స్ప్లోడ్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ టార్గెట్స్ అవే, ఓకే ఈ ఆప్షన్ కూడా ఉందా మాకు, థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ గార్డియన్ వస్తాడా, ఓకే చూద్దాం. సో మనకి పోయేదేముంది, ఫస్ట్ అయితే మనం బీ నొక్కేసి ఇన్వెంటరీ అయితే ఇక్కడ బెడ్ పెట్టేసుకొని అండ్ ఫుడ్ కూడా తీసుకుందాం. సో ఫుడ్ అండ్ ఇది చేతిలో పెట్టుకొని మాత్రమే మనం బీ నొక్కలకి అప్పుడు ఇదైతే పనిచేస్తుంది. సో ఫస్ట్ అయితే దీని పేరు మనం చూడడానికి కూడా లేదు, ఇప్పుడు ఈ కొడితే మనకి ఇన్వెంటరీ ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం. అండ్ దీన్ని వచ్చేసి సో పుల్స్ టార్గెట్ అన్నాడు కదా, మన దగ్గర మరి మాప్స్ ఏం లేవు కదా. సో మాప్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మిగిలిన మిగితే చూద్దాం. సో మనకు ఫస్ట్ సెకండ్ చూద్దాం ఇప్పుడు. ఓకే బ్రో, అదేంటి వాటరా ఇది, ఊరు నాయనో ఈ ఆప్షన్ ఏదో బాగుంది గైస్, అలా కొట్టంగానే వాటర్ చేస్తున్నాయి, నైస్ అమ్మా. ఓకే ఇదైతే ఇందాక వాటర్ స్పిల్స్ అన్నాడు కదా, ఇదేనా అయితే అది, నైస్. ఓకే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే బాగుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ అడవి లోపలికి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, ఏమైనా ఉంటే మనకి ఫస్ట్ది కూడా పనిచేస్తుంది కదా. సో ఫస్ట్ దీన్ని కూడా ట్రై చేద్దాం అండ్ మిగిలినవి కూడా ట్రై చేద్దాం. సో ఈ వాటర్ అయితే బాగుంది గైస్. సో జస్ట్ అలా అనగానే అక్కడ వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి, ఓకే నైస్. కాకపోతే నైట్ అయిపోయింది, ఫస్ట్ మనం అయితే మార్నింగ్ చేసుకోవాలి, వెళ్ళి నిద్రపోదాం. ది నెక్స్ట్ డే ఓకే స్లీప్ అయితే వేస్తాను గైస్. అండ్ ఈ వాండ్ అయితే పోకూడదు అనుకుంటున్నా. అండ్ మన దగ్గర ఎక్కువ హెల్త్ కూడా లేదు, సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మర్ కూడా లేదు, ఏమైనా వచ్చి కొట్టిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం వాండ్ తయారు చేసుకుందామన్నా కూడా మనం బెడ్ అయితే మనతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం. సో ఎక్స్ట్రా బెడ్ అయితే లేదు మన దగ్గర. సో ఫస్ట్ది ట్రై చేయాలంటే మనకి ఏదైనా ఒక టార్గెట్ అయితే కనపడాలి. సో టార్గెట్ కోసం అయితే వెతుకుతున్నాను నేనైతే. సో దీని లోపల కావాల్సిన టార్గెట్లు దొరుకుతాయేమో, దొరుకుతాయి కాకపోతే ఇక్కడే దొరికినాయి. కిందకి వెళ్దాం మళ్ళీ మనం సచ్చి పూడుస్తాం అన్నమాట. సో కిందకి వెళ్లకుండా ఇక్కడికైతే ట్రై చేద్దాం. ఓ ఓకే, సో ఇది వచ్చుద్దా ఇప్పుడు, ఇది రావట్లేదండి. హలో బ్రో, ఇటు రా బ్రో. అరే రావట్లేదు ఇడు, అవి ఎట్లా వచ్చినాయి అయితే, ఫస్ట్ దాంట్లోనే ఉంది. అండ్ వస్తుందా ఇది, ఓకే వస్తుంది గైస్, ఓ వచ్చేసింది. సో ఇలా మనం ప్రతి దాన్ని అయితే మనం పుల్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గరికి అయితే. బట్ యాక్యురేట్గా అయితే పెట్టాలి, లేదంటే అది కొంచెం అటు ఇటు మిస్ అయినా కానీ పని చేయట్లేదు. అండ్ వాటర్ స్ప్లాష్ అయితే ఒకసారి పైకి వేద్దాం రెండేళ్ళని. ఇప్పుడు కిందకు వచ్చినాయంటే మనం తడిసిపోతాం. ఓకే ఇప్పుడు ఇది కింద తీసుకెళ్తాయా వాటరు, ఓర్ నాయను అనవసరంగా వేసామే అక్కడ. ఓకే సో పర్లేదు, ఇప్పుడైతే మనం ఇంకా థర్డ్ అయితే ట్రై చేద్దాం. సో ఈ థర్డ్ది ఏం చేస్తుందో చూద్దాం. బ్రో బ్రో బ్రో, అలా తీసుకెళ్ళకూడదు బ్రో, ఒరే నాయనా ఒరే సత్యంపు. మరి దారుణంగా వేసి అది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది పైకి తీసుకెళ్ళి కింద పడేస్తాడు అనుకోండి, కింద వాటర్ స్పిల్ చేసాను బట్ మనకన్నా ఫాస్ట్గా వాటర్ వెళ్ళలేకపోయింది. సో వెళ్ళి మన ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం, అక్కడెక్కడ ఉంటాయి నాకు తెలిసి. ఇక్కడే వాటర్ ఉన్నాయి, మేబీ అక్కడే ఉండొచ్చు,
లేదా కింద పడిపోయి కూడా ఉండొచ్చు. ఒకసారి చూద్దాం ఫాస్ట్గా. ఓకే, సో మనం అయితే దీన్ని ప్రయోగాలు అయితే గట్టిగానే చేసాం, కానీ కొంచెం జాగ్రత్తగా అయితే దీన్ని ఈ వాడాలి గాయ్. సో లేదంటే మనం చచ్చిపోతాం. అండ్ ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ట్రై చేద్దామా. ఇవి వస్తాయేమో. హలో బ్రో, యాక్యురేట్ బ్రో, అను రామ్మా. ఏ వస్తున్నాయి కానీ మరీ దారుణంగా ఉన్నాయి కదా అక్యురేషన్ అయితే. సో చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని అయితే. అండ్ ఇప్పుడు మనం సో వాటర్ది కాకుండా దీన్ని అయితే ట్రై చేద్దాం. సో ఇలా పైకి లేచి ఇంకా పైకి వెళ్దాం. సో ఎందుకైనా మంచిది. అండ్ ఇప్పుడు వాటర్ స్పిల్ అయితే ఇద్దాం. ఓకే, మనం కిందకి వెళ్ళిపోతే సేఫ్. ఎస్, సో వచ్చి దీన్ని ఇలా వాడాలన్నమాట. సో మనం పైకి వెళ్తే కిందకి ఫస్ట్ వాటర్ని పంపించాలి, తర్వాత మనం వచ్చి పడాలి. సో అలా అనమాట. ఇప్పుడు మనం చాలా పైకి వెళ్ళేసి మళ్ళా ఒక వాటర్ స్ప్లాష్ వేసేసి మనం కింద పడాలి. సో ఎంఎల్జీ, ఇది ఒక టైప్ ఆఫ్ ఎంఎల్జీ అనుకోవచ్చు మీరైతే. అండ్ నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం. సో ఇదేంది, ఏదో పోయిందేంటి, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఓకే, అక్కడ అయితే ఉంది. సో దాని దగ్గరికి లేజర్ పంపిద్దాం. హలో బ్రో, ఒక సెకండ్ ఆగు బ్రో. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు గేసి వాడైతే. అండ్ పర్లేదు, మనం ఇంకోసారి ట్రై చేస్తాం. యా మళ్ళీ వచ్చాను పైకి. రే ఎవడో వచ్చాడు గేసి మన దగ్గరికి. ఓకే, అరే షేట్ బ్రో, ఇక్కడే పర్లేదు, మనకి ఇక్కడే ఉన్నాయి మన వస్తువులు అయితే. మరీ దరిద్రంగా పడ్డాము గైస్. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న ఎంఎల్జీ అయితే, అంటే చాలా ఈజీ ఎంఎల్జీ అనుకుంటే అది వేరే మ్యాటర్. బట్ ఓకే, సో దీన్ని అయితే ఈసారి గట్టిగా అయితే మనం చాలా జాగ్రత్తగా వాడాలి. కాకపోతే నాకు చిన్న డౌట్ గైస్, ఇలా పైకి వెళ్ళినప్పుడు మనం కొంచెం ముందలకు కూడా వెళ్తే బాగుంటుంది. మేబీ అలా పెట్టినా కూడా మనం ముందలకే వెళ్తున్నాం. సో చాలా జాగ్రత్తగా అయితే వాడాలి దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లేజర్ బీమ్ ఏంటనేది నాకు అర్థం కావట్లా. లేజర్ బీమ్ని చెక్ చేయాలంటే మనకి మాప్స్ కావాలి. సో మాప్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఈ లోపు ఇక్కడ ఎక్కడైనా మాప్స్ కనపడతాయా, లేదా ఇంకా కిందకి వెళ్ళి మనం చచ్చిపోవడమే ఈజీగా మళ్ళా. సో ఇక్కడ కూడా ఉంది కిందకి. ఓకే, సో కిందకి ఇక్కడ ఉంది కాబట్టి మనం ఒక పని చేద్దాం. వాటర్ స్ప్లాష్ అయితే. రే 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 బసిరెడ్డి, అమ్మ బాబోయ్, ఏమన్నా ఉందా గైస్ అక్కడ పడుంటే? సో ఇప్పుడు సేఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడైతే మనం చాలా సేఫ్గా ఉంటాం. అండ్ ఆ బీ నొక్కేసి మనం ఫుడ్ తినకపోతే కాసేపు చచ్చిపోతాం అన్నమాట. ఓకే, అండ్ సో ఇది తిన్న తర్వాత మనం అయితే కిందకి వెళ్ళేసి కింద మాప్స్ ఎన్నున్నాయి. సో ఇది చూడండి, మెట్లు ఈజీగా చాలా ఈజీగా లావా వేసేసింది. దానికి మనం మెట్లు తయారు చేసుకుని వచ్చాం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన వాటిని అయితే ట్రై చేద్దాం. అండ్ సో ఇదైతే వాటర్ స్ప్లాష్ ఇందాక నుంచి ట్రై చేస్తానే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు? సో మనకి లేజర్ బీమ్ ట్రై చేయాలంటే మనకి మినిమం మాప్స్ అయితే కనపడాలి, కాకపోతే మాప్స్ అయితే కనపడట్లేదు గైస్ నాకు. అండ్ ఇక్కడ ఏంది ఇది? సో ఈ మాప్స్కి ఏమో కానీ ఒక పని చేద్దాం. సో ఇక్కడికి వాటర్ వేసేసి అక్కడికి జంప్ అవుదాం. ఓకే, దూకాము కరెక్ట్గానే, బట్ దెబ్బలు తగినా లేదైతే నాకు అర్థం కావట్లేదు. ఓకే పర్లేదు బ్రో, కాకపోతే ఇక్కడ నాకు ఒక వెరైటీగా వుడ్ దొరికింది, బట్ ఆ వుడ్ కనపడట్లేదు ఇప్పుడు. ఏంటిది ఇలా బ్రో, ఇది అన్యాయం బ్రో. ఫస్ట్ చూపించి మళ్ళా నువ్వు మోసం చేయకు. అరే బ్రో, హలో హలో, లేజర్ బీమ్ తెలుసా నీకు? నీకు లేజర్ బీమ్? అరే లేజర్ తగలట్లేదు వీడికి. ఏ బ్రో 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 బ్రో, హలో. మరీ దారుణంగా వేసి ఇది చాలా దారుణంగా అయితే ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి మనం వస్తువులు అయితే తీసుకోవాలన్నమాట మళ్ళా. సో ఈ లేజర్ దేనికైతే నాకైతే అర్థం కావట్లేదు గైస్. అక్కడైతే మళ్ళీ సూర్యుడు ఉన్నాడు. సో వాడి మీద అయితే నేను ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నా. అదే నన్ను దారుణం చనిపోయాడు, మన స్కెలిటన్ చచ్చిపోలేదు ఏంటి గైస్? వీడు చనిపోయాడు, మన స్కెలిటన్ చచ్చిపోవట్లేదు ఏంటి? ఇందా నేను సరిగ్గా కొట్టలేదా, లేకపోతే ఏంది? మలసూరు మరీ అన్యాయంగా చచ్చిపోయాడయ్యా ఒక దెబ్బకి. అండ్ ఇవేంటి అయ్యేటో పోయినాయి గైస్. సో మనం ఒక భజన చేద్దాం. సో దీన్ని తీసుకెళ్ళి ఏదైనా మా ఆప్షన్ అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇదేంది? హలో ఏంటి గైస్ ఇవి? పక్షులు ఎత్తుకొని పోతున్నాయా? సో వీటన్నిటి మీద అయితే ప్రయోగాలు చేద్దాం. సో ఇక్కడైతే ఎక్కువ పెట్టేసాం. ఏ ఎగురు, తీసుకెళ్ళు బ్రో. ఇలా తీసుకెళ్ళినా? ఓకే బ్రో, మనకైతే ఇక్కడ చిన్న గజిబిజిగా అయితే ఉంది గైస్. మనం పక్షులను అయితే వాడకూడదు, చాలా డేంజర్గా ఉన్నాయి పక్షులు అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదేదో ఉంది. సో దీన్ని ట్రై చేద్దాం. ఇదే అయిపోయింది, కొంప కొల్లేరు అయిపోయింది ఇక్కడ. హలో బ్రో, విలేజర్ బ్రో, నీకు ఒకటి తెలుసా? మీ ఇల్లు ఇక్కడ చెడిపోయింది. ఇక్కడ విలేజర్ బతికే ఉన్నాడు. ఇంకా ఏంది వీడు బతికెట్టుంటారా రే? ఓకే నైస్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. విలేజర్ అయితే చచ్చిపోయాడు. సో నాకైతే కావాలి ఇందాక నుంచి. అండ్ నెక్స్ట్ మనకి ఇదైతే బ్లాస్ట్ అయితే మనకి అర్థమైందనమాట. సో ఇదేంటి? హలో మ్యాజిక్ బాత్ని కానీ ఏం అర్థం కావట్లేదు ఏంది? దాని మీద ట్రై చేద్దామా? ఒకసారి నా మీద కూడా ట్రై చేసుకుంటాను గైస్. రావట్లేదు. సో మనమే ట్రై చేయాలంటే కుదరట్లో. సో మన మీద అయితే మనం ట్రై చేయలేకపోతున్నాం. అండ్ మాప్స్ మీద అయితే గట్టిగా ట్రై చేయొచ్చు అనమాట. ఇట్లా జంపింగ్ జపాంగ్లు అయితే చేపించచ్చు వీటితోటి. సో ఒకసారి దీని అయితే కొడదాం. అది ఆ మాత్రం ఎగరాలి. ఇంకొంచెం ఎగురు. ఒరే నీ అంకమ్మ కట్ట కొట్టడానికి బలి ఎగిరావు కదరా,
ఓకే సో అలా ఎగురుతున్నాయి, ఇవైతే జంపింగ్ జాక్ అనమాట, దాని పేరు అయితే మనకి అదే పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేంది మళ్ళా సేమ్ ఉంది. బ్రో 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 ఎవడు బ్రో నువ్వు? హలో హలో ఎస్కూజ్ మీ బ్రో, ఆగరా రే రే జిగెల్ ఆగు, ఇట్రా ఇట్రా రే నాయన నీకు దండం పెడతట్రా, రా ఎవడరా నువ్వు ఇంత దారుణం? హలో ఎడిడు ఎటు పోయి ఎడిగేసిడు రే, ఎటు పోయారు రే, మాయమైపోయింట్రా మచా మచా రే, ఆగరా రే నువ్వు ఆగు, నువ్వు రే ఒక సెకండ్ ఆగరా, ఎవర్రా నువ్వు ఒక మాటనే చెప్పరా అట్టుండు. సో వీడి పేరేంది, వీడి పేర్లు ఊర్లు ఏమీ లేవు, కుక్కపిల్ల ఏడు. హలో ఇడేందయ్యా మరి దారుణంగా మరిపోతున్నాడు, ఎడిపోయాడయ్యాడు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం కదా సార్, ఈస్ట్ గోదావరి పోయి వారు నాయన ఆడాడో స్పాన్ అవుతున్నాడు. ఓకే ఇక్కడైతే ట్రై చేద్దాం. హలో సార్ మీరు ఏం చేస్తారనేది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మిమ్మల్ని దేనికి వాడు. ఏందిడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, కనీసం మా ఆప్షన్ కూడా అటాక్ చేయట్లేదు, మళ్ళీ మనల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళని ఏమన్నా కొడతాడా? అలా అయితే ట్రై చేయాలి గైస్. సో ఇవన్నీ అయితే అయిపోయినాయి కదా, సో మనకి మొత్తం అయితే ట్రై చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిగిలినవి అయితే ట్రై చేద్దాం. సో మనకి మిగిలినవి ఏమున్నాయి? ఓ ఇవి వచ్చినాయి, ఓకే. సో హెచ్ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే వచ్చేసింది. సో ఇది అన్నీ అయితే తీసేద్దాం ఫస్ట్ అయితే. ఓకే సో వీటిలన్నింటిని అయితే ఇప్పుడైతే ట్రై చేయాలి. అండ్ ఫస్ట్ వచ్చేసి డిస్ఆర్మ్ అండ్ అపోనెంట్. సో ఫస్ట్ అయితే మనకి డిస్ఆర్మ్ అండ్ అపోనెంట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి డిఫెన్సివ్ స్మోక్ స్క్రీన్. స్మోక్ స్క్రీనా? ఏంటి స్మోక్ కూడా చూద్దాం. ఫ్రీజెస్ టార్గెట్ అండ్ ర్యాపిడ్లీ గ్రోస్ ప్లాంట్స్ అండ్ ఇంకా కన్జ్యూస్ ఫ్లేమ్స్ చాలా అయితే ఉన్నాయి. సో క్రియేట్స్ లైట్ సోర్స్ అండ్ చేంజ్ హెడ్ ఇన్ పంప్కిన్. పంప్కిన్ లోపల ఏం పెడతాడు చూద్దాం గైస్. పంప్కిన్ అక్కడేనా ఉంది ఇక్కడ. సో ఒక పని చేద్దాం, ఒక్కొక్కడైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇదేదో వెళ్ళింది, బట్ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇదేందయ్యా? సో దీని పేరేంటి? టిస్ ఆమ్ అండ్ అపోనెంట్. సో మనకి ఆర్మర్కి సంబంధించిన అపోనెంట్ అయితే ఒకటి కావాలి. సో ఒక పని చేద్దాం, సుసామన్ స్కెలిటన్ స్కెలిటన్. ఓకే సో వీడినైతే ట్రై చేద్దాం. ఆగరే ఆగరా రే బస్ రెడ్డి ఆగరా నువ్వు ఆగు. అరే ఇదేంట్రా నీకు? ఏంట్రా ఇందాక స్కెలిటన్ అక్కడ తగలేదు ఇక్కడ తగలేదు, వీడు నన్ను చంపేస్తున్నాడు గేస్. సో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం చాలా జాగ్రత్తగా. హలో బ్రో, ఏడి బ్రో నువ్వు ఎంత దారుణంగా ఉన్నావు? సో వీడైతే డిస్ఆర్మ్ అన్నాడు కానీ, బట్ ఈ డిస్ఆర్మ్ దేనికి? స్మోక్ స్క్రీన్ వస్తుంది. సో వీడి ఇందాక చెప్పిన సో స్మోక్ స్క్రీన్ ఇది అనా? ఈ స్మోక్ స్క్రీన్తో మనం ఏం చేసుకోవచ్చు? మేబీ మనకైతే ఏం అర్థం కావట్లేదు గైస్, అది ఎందుకు ఇచ్చాడో. ఇది మ్యాజిక్ స్పెల్ మరి, నేను ఇక్కడ ఇలా వేసేసుకుని హలో ఓకే ఇలా వేసుకొని ఇక్కడ నుంచి అయితే మాయమైపోతే ఎవరు కనపడనా? ఏమో గైస్ వీడు ఎందుకు ఇచ్చాడో కూడా వీడికే తెలియదేమో మేబీ. సో ఇదైతే డిస్ఆర్మ్ అన్నాడు కానీ మరైతే ఏం పని చేయట్లేదు, అట్లానే అయిపోతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ ఇదేంటి? హలో ఇక్కడ కొడదాం గైస్. ఓకే ఏ ఫ్రీజెస్ కాల్ పట్టేసింది గైస్. సో కాల్ అయితే ఇది ఫ్రీజ్ చేసేసింది. ఒకసారి దీని మీద అయితే ట్రై చేద్దాం. అండ్ సేమ్ ఎస్ ఫ్రీజ్ అయితే చేస్తుంది వీటిని. ఓకే ఇందాక మనం చదివిన దాంట్లో ఫ్రీజింగ్ ఆప్షన్ ఇదేనేమో మేబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి? హలో సో దీనిది ఇదేంటిది? ర్యాపిడ్లీ గ్రోస్ ప్లాంట్స్. ఊరు నాయన ఓకే ఇది బోన్ మీలా? నైస్ అమ్మా, బోన్ మీల్ పెట్టినా ఇంతే వస్తుంది కదా గైస్. మరి మరి బోన్ మీల్ బదులు ఇది పెట్టడం వల్ల ఏమన్నా యూజ్ ఉందో లేదో నాకే తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటి? ఒక పని చేద్దాం. సో మనకి దీని పేరు వచ్చేసి మూస్ బాడీసా. మూ బాడీసా ఓకే, అది తీసుకెళ్ళిపోతుంది గైస్. ఒరే క్యూబ్స్ని బట్టి వెళ్ళిపోతుంది. సో ఇది చూడండి, సో ఇలా ఉంది కదా అలానే వెళ్ళిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్ ఈరోజుకైతే. ఓ షెట్, సో దీనికి మళ్ళీ ఎఫెక్ట్ ఇస్తే మళ్ళీ మూవ్ అయితే అవుతుంది. అండ్ ఇంకో దాని మీద ట్రై చేద్దాం దీన్ని. ఓకే సో దీనికి తగలలేదు. అండ్ ఇప్పుడు ఓకే దీన్ని తగిలింది. సో నైస్, ఆ బ్లాక్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ బ్లాక్స్లో అలానే వెళ్తూ ఉన్నాయి. నైస్, అలానే మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి ఈ పూటకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్చాన్స్ హెడ్ ఇన్ ఏ పంప్కిన్. సో ఇది పంప్కిన్ ఏంటిది? ఒకసారి ఇది పెట్టుకుందాం. సో పంప్కిన్ మనమైతే పంప్కిన్ ట్రై చేయాలి. సో ఒక పంప్కిన్ అయితే తీసుకుందాం మనం. ఎక్కడైనా సరే ఇక్కడైతే పంప్కిన్స్ అయితే లేవు. సో మనమైతే పంప్కిన్ అయితే తీసుకోవాలి. సో గివ్ ఓకే పంప్కిన్ ఒకటి ఇచ్చేసేయండి బ్రో నాకు. అండ్ పంప్కిన్ వచ్చేసింది మేబీ. ఎస్ పంప్కిన్ వచ్చింది. సో దీని లోపల మనం పంప్కిన్ పెట్టేసాం కదా. అండ్ ఇప్పుడు చూద్దాం మేబీ దేనికి పనిచేస్తుందో లేదో అయితే. ఓకే వన్ తీసుకొని బీ నొక్కేసాన్. అండ్ పంప్కిన్ పంప్కిన్ హలో ఏందయ్యా ఈ పంప్కిన్ ఏంది అర్థం కావట్లేదు. సో మాప్స్ని కొడితే, ఒకవేళ మాప్స్ని కొట్టినా ఏం అవ్వట్లేదు. ఓకే
ఓకే, సో మనకి వస్తున్నాయా? నైస్ అమ్మా. సో ఈ మాప్స్ని కొడితే మనకు అక్కడైతే ఒక హెడ్ అయితే వస్తుంది. గైస్ నైస్ నైస్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో మనం ఇలా పంప్కిన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలానే మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పేరు అయితే చదువుదాం. సో దీని అయితే క్రియేట్ ఏ లైట్ సోర్స్. ఓకే, సో నైట్ అయితే మేబీ ఒకసారి ట్రై చేద్దాం. టైం, సో టైం సెట్ మనకి నైట్ కావాలి. సో ఇప్పుడు ఓకే, సో వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడైనా లైట్ లేకపోతే దీన్ని జస్ట్ ఇలా నొక్కితే మనకు లైట్ సోర్స్ వెళ్ళిన దారిలో అయితే సెట్ అయిపోతుంది గైస్. సో ఓకే నైస్ అమ్మా, ఇలా అయితే ఇంకేం అల్టిమేట్. బట్ ఈ లైట్ ఎంతసేపు ఉంటుంది? సో ఈ లైట్ చూడండి గైస్, దీనికంటూ ఒక సోర్స్ అయితే లేదు, జస్ట్ అలా ఉండిపోయింది. అండ్ ఇక్కడ కూడా. సో నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, ఇలాంటివి బాగున్నాయి. అండ్ అదేంది ఫైర్ అవ్వబోతుంది. సో ఓకే, సో ఇది వచ్చేసి, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది అయితే జస్ట్ ఫ్లేమ్స్. సో ఇలా ఫ్లేమ్స్ అయితే వదులుద్ది అనమాట, అలా దూరంగా వెళ్ళిపోతుంటుంది ఆ వేసిన దూరం. సో నెక్స్ట్ ఐటమ్స్ అయితే మనం ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఐటమ్స్ ఇవన్నీ అయితే తీసేయాలి. సో ఇవన్నీ అయితే తీసేసి మనం నెక్స్ట్ ఏం తీసుకుందాం అని అయితే మనం ఆలోచించుకుందాం. ఓకే, సో తీసేసాం. అండ్ నెక్స్ట్ ఉంది జస్ట్ ఒక 4 ఉన్నాయి. సో వీటిలో ఫిక్సెస్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్. బ్రోకెన్ ఆబ్జెక్ట్సా? ఈ ఆప్షన్ కూడా ఉందా? మేక్స్ ఆబ్జెక్ట్ లేవియేట్. ఓకే, ఇదైతే తెలిసిందే. అండ్ హీల్స్ టార్గెట్. ఓకే, సో లాక్రేట్ టార్గెట్. ఓకే, ఈ నాలుగు అయితే మనకి పనికొచ్చేటట్టే ఉన్నాయి. బట్ దానికన్నా ఫస్ట్ అయితే మనం టైంని మార్చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్ ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి మనం ఫాస్ట్గా అయితే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి, సో విలేజ్లో మనం కొన్ని అయితే బ్లాస్ట్ చేసాం కదా, సో వాటిని అయితే ఇప్పుడు మనం రిపేర్ అయితే చేసేద్దాం కదా సూపర్ ఫాస్ట్గా. ఓకే, సో అక్కడ ఉన్న బ్లాక్ని అయితే నేనైతే పగలగొట్టాను. సో అక్కడికి వెళ్ళొద్దు అది. సో ఇక్కడికి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళట్లేదు, మేబీ మనమే అక్కడికి వెళ్ళలేము. సో అక్కడికి వెళ్ళి ఒక పని చేద్దాం. ఇక్కడ ఏదైతే బ్లాస్ట్ అవ్వలేదా? సో ఒక విలేజ్లో నేను ఒక ఇంటినే నేను బ్లాస్ట్ చేశాను. సో పర్లేదు, మనం యాక్చువల్గా విలేజ్ని నాశనం చేస్తాం, బట్ ఈసారి ఒక ఇల్లునే బ్లాక్ మొత్తం తీసేస్తామన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఓ సారీ, సో ఇదే కదా మనం తీసుకున్న ఫిక్సెస్ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్. సో బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అన్నాడు, మరి చేయట్లేదేంటి? ఇంతే కదా గైస్, ఇదైతే స్పెల్ ఈ స్పెల్ అయితే మరి పనిచేస్తుందో లేదైతే నాకు అర్థం కావట్లేదు. మరి బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ అన్నాడు, మరి మనం ఓకే, ఒకవేళ మనం ఎఫిషియన్సీస్ పోయేదా? మేబీ అలాంటిది ఏమో. ఓకే పర్లేదు, దాని అయితే పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి, అదేటో పోయింది ఏంది? ఓకే, సో దీని పేరు వచ్చేసి లాక్రేట్ టార్గెట్ అంట. సో అక్కడ ఒక టార్గెట్ ఉంది కదా, మనం అయితే దాని మీద ట్రై చేద్దాం. అక్కడ దాకా వెళ్ళిద్దా? ఓకే తగలేదు. సో ఇప్పుడు పైకి కొడదాం కొంచెం. ఊరు నాయనా, తప్పకుండా దొంగల ముట్ట అబ్బా, మరీ దారుణం చంపేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ హెల్త్ అయితే వస్తుంది మనకి. అండ్ ఇది మేబీ మనకు పనికి వచ్చిందేనా? హీల్స్ టార్గెట్. సో మనల్ని ఇది హీల్ చేసిద్దా? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లావియేట్స్ అని అయితే ఉంది. సో ఈ లావియేట్ అయితే మనం మాప్స్ మీద ట్రై చేయాలి మేబీ. సో మనకి మాప్స్ దగ్గరలో అంటే పిగ్ ఉంది. సో ఈ పిగ్కి ఎలా? ఓకే కవ్వు కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు వెళ్ళిందా? ఇదేంటబ్బా వెళ్ళట్లేదు, ఎలా ఇది? సో ఒకసారి చూద్దాం. మేక్స్ ఆబ్జెక్ట్ లావియేట్స్, మరి ఆబ్జెక్ట్సా? ఆబ్జెక్ట్స్ అన్నాడు, మరి ఆబ్జెక్ట్స్ ఒకసారి ట్రై చేద్దాం గాయ్. సో మనం ఈ ఆబ్జెక్ట్ని లేవట్లేదే, ఎలా ఇది? ఓకే ఇదైతే పని చేయట్లేదు. సో వీటిలో మనకి పని చేయని అయితే రెండు ఐటమ్స్. మరి మనకి కరెక్ట్గా వాటర్ రాలేదో లేదనైతే నాకైతే అర్థం కావట్లేదు. సో నాకైతే వాటర్ రాలేదని అయితే అనుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1K లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. సో 1K లైక్స్ అయితే టార్గెట్ అయిపోగానే మీకు అయితే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అయితే తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఇంకా కమెంట్ చేయబోతే కమెంట్ చేయండి, రోడ్ టు 50K. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో వీడియో అయితే వింతే గైస్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి, అని కుదరడం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే దీని బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్, అండ్ టాటా. Microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be moved.